హలో. సో ఇవాళ అనదర్ కుక్ విత్ మీ వీడియో అనమాట. అయితే ఇది నెల్లూరు చేపల పులుసు. క్విక్గా టకటక నెల్లూరు చేపల పులుసు చేసేద్దాం. చాలా వీడియోలు చాలా ఐ మీన్ అదేస్తారు ఇదేస్తారు బోల్డ్ అని వేసేస్తున్నారు, చాలా టైం టేకెన్ ప్రాసెస్ కూడా. ఈ నెల్లూరు చేపల పులుసు ఇట్స్ లైక్ క్విక్ అండ్ ఈజీ. సో కుక్ విత్ మీ, లెర్న్ విత్ మీ, ఈట్ విత్ మీ, దట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ ఎనీవేస్, సో ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ప్యాన్ పెట్టేసుకుని కొంచెం వేడి అయ్యాక ఈలోపు మనం ఏం చేద్దామంటే, సో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, మేము దీన్ని తెల్లగడ్డ అంటాం అనమాట ఈ నెల్లూరు. మీరేమంటారో కమెంట్ చేసుకున్నాం. సో ప్యాన్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర యాజ్ యూజువల్, కొంతమంది ఇందులో మెంతులు వేసుకుంటారు, నేను మెంతి పొడి లాస్ట్లో స్ప్రింకిల్ చేస్తారనమాట. సో నేను ఇందులో మెంతులు పెట్టడం లేదు. చిట్టపట్టమన్న తర్వాత అలానే వెళ్ళు, దాంతో పాటు కరివేపాకు తిందే పోతాను కదా. ఇలాగా చిటపట మాట ఉంటుంది కదా, ఈ చిటపట మనం ఎదురుపడే వాటిలో నేను చాలా కాదు చాలా కాల్చుకున్నాను అంటే నాకు ఎదురుపడి చాలా బాధలు కూడా ఉంటాయి. టమాటో ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బేసిక్గా నేను ఆయిల్ చాలా తక్కువ వాడతాను, బట్ కొన్ని నాన్ వెజ్ డిషెస్కి నీటి వాసన రాకుండా ఇలా తనకి బాగా కుక్ అవ్వడానికి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట, కొంచెం చూసుకొని వేసుకోండి. పెట్టాం, ఒక 2 మినిట్స్ అయితే ఇది బాగా మగ్గిపోతుంది అనమాట. ఎలా మగ్గిపోవాలంటే ఇట్స్ లైక్ పేస్ట్ లాగా మగ్గిపోవాలి. ఇప్పుడైతే బాగా మ్యాష్ అయిపోయింది, నేను వెళ్ళాల్సిన పసుపు కూడా కొంచెం నాన్ వెజ్ డిషెస్కి ఎక్కువ వేయండి. దెన్ కారం, నేను కొంచెం కారం ఎక్కువ వేయండి, మీరు అకార్డింగ్ టు యువర్ టేస్ట్ చూసుకుని వేసుకోండి. కారం కూడా ఒక 1/2 మీటర్ అలాగా కలిపితే ఏమవుతుంది అంటే కారం పచ్చి వాసన రాకుండా సూపర్గా కలిసిపోతుంది అన్నమాట. చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. ఈ చింతపండు రసాన్ని అది మధ్యలో తొక్కలు వస్తాయి కదా, అందుకని స్ట్రైనర్ పెట్టి అంటే మీరు పులుసు చేసుకునేటప్పుడే ఒకవేళ స్ట్రైన్ ఉపయోగ చేసుకుంటాం చాలా కష్టం లేదు. ఇంత చెప్తాం, పులుసు ఒక 10-15 మినిట్స్ బాగా తెల్లే వరకు, అంటే రోలింగ్ బాయిలింగ్ అంటారు కదా, అలా వచ్చే వరకు బాగా ఉడకాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. దెన్ మనం చేప ముక్కలు వేస్తాం. పులుసు ఉడకటం స్టార్ట్ అయింది. మనం నెల్లూరు చేపల పులుసు అంటే మస్ట్గా మామిడికాయ ఉండాలి కదా, మామిడికాయ కట్ చేసుకుందాం. ఇది కొంచెం పసుపు అయింది కానీ గట్టిగానే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే, అంటే మామిడికాయ లోపల తెల్లగా ఉండి గట్టిగా ఉంటే చేపలతో పాటు వేసేసుకోవచ్చు అనమాట. ఇలాగా కొంచెం పసుపు తిరిగిపోతే తర్వాత ఏం చేయాలి అంటే, చేపలు వేసిన ఒక 5-7 మినిట్స్ వేసామంటే కరిగిపోకుండా ఉంటుంది అనమాట. చూసుకొని వేసుకోండి.
రెండు చింతపండు నేను కొంచెం ఎక్కువే వేసాను కాబట్టి రెండు ముక్కలే మామిడికాయ వేసుకుంటున్నాను. తెలుస్తుంది కదా బాగా రోలింగ్ బాయిలింగ్లో ఉంది. ఇప్పుడు చేపల్ని డంప్ చేసుకోవాలి. నెల్లూరు చేపల పులుసుకి బేసిక్గా నెల్లూరులో ఏ చేప వాడతారు అంటే గండి అంటామన్నమాట. అది ఇక్కడ రవ్వ గండి రవ్వ అంటారు. కొరమీను కూడా వాడతారు కానీ గండి ఈజ్ ద ఐ మీన్ రవ్వ గండి ఈజ్ ద మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. మాకైతే నెల్లూరులో కొరమీను 200-250 కూడా వస్తుంది కానీ ఇక్కడ టూ ఎక్స్పెన్సివ్ కదా, 1000 రూపీస్ కూడా ఉంది. చేపలు వేసిన తర్వాత ఎప్పుడు గరిటతో కలపెట్టద్దు, ఇలా తిప్పుకోవాలి మెల్లిగా. కొంచెం బాగా ఉడికిన తర్వాత ఒక 5-7 మినిట్స్కి మామిడికాయ ముక్కలు వేద్దాం. బేసిక్గా అందరికీ తెలుసు చేపల పులుసు నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది అని. అంటే ఇప్పుడు చేసాం కాబట్టి రాత్రి కూడా బాగానే ఉంటుంది, అంటే చల్లారితే బాగుంటుంది అన్నది పాయింట్ అనమాట. ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ వేరు, వేడి టేస్ట్ చల్లగా ఉన్నప్పుడు ఆ టైం టేస్ట్ వేరు. రైస్లో సంగట్లో ఇడ్లీ దోశ బోట ఎవ్రీథింగ్ గోస్ అన్నమాట చేపల పులుసుకి. అంత ఫేవరెట్గా తింటాం మేము. మీకు చేపల పులుసు దేంట్లో తింటామో ఇష్టమో కమెంట్ అండి నేను. సో ఇట్స్ బీన్ 5-7 మినిట్స్ అన్నమాట. ఈ టైంలో ఇవి వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో మా దగ్గర వంకాయలతో కూడా చేస్తారన్నమాట. గుత్తి వంకాయకి మనం స్లిప్ చేసి చేస్తాం కదా, కాయ కాయని కట్ చేసేసేయకుండా అలా కూడా చేసి చేస్తారన్నమాట. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు అలా కూడా ట్రై చేయండి. కానీ వంకాయ మంచి మంచి టేస్ట్లో ఉండాలి, కొన్ని చేదుగా ఉంటాయి కదా, అట్లా ఉండకూడదు అన్నమాట. ఒకసారి తిప్పేసుకొని పెట్టేసుకుంటే ఒక 10-15 మినిట్స్కి పులుసు చిక్కబడిపోయిన తర్వాత మెంతులు పొడి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మెంతులు పొడి ఎలా చేయాలి అంటే, అంటే నా దగ్గర రెడీమేడ్గా ఉంది, మళ్ళీ నేను చేయట్లేదు కాబట్టి చెప్పేస్తున్నా. మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని మిక్సీ పెట్టుకుని మెత్తగా అయిన తర్వాత దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ మిక్సీ పెట్టుకొని ఆ పౌడర్ని కొంచెం స్ప్రింకిల్ చేసి మళ్ళీ ఎక్కువ వేసి చేదు వచ్చేస్తుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ నెల్లూరు చేపల పులుసు. దీంట్లో నో జింజర్ గార్లిక్ పేస్ట్, నో మసాలాస్, నథింగ్, ప్లెయిన్ అండ్ ఇంత సింపుల్గా ఉంటుంది అనమాట. సో కాంప్లికేట్ చేసుకోవద్దు నెల్లూరు చేపల పులుసు అన్న పేరుతో. ఇక్కడ చేపల పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. బాగా చిక్క వచ్చేసింది. సో ఇప్పుడు మనం కొంచెం ఇంతే ఒక 1/4 స్పూన్ ఆకు కదా. సో యా ఫుడ్ అయితే అయిపోయింది, తినేద్దాం. సో మామిడికాయ అండ్ ఫిష్ బోత్. కలగట్టకుండా అంటే గరిటతో కలపకుండా చేస్తే కనుక ఎంత ప్రాపర్గా పీసెస్ వస్తాయి, లేకపోతే నలిగిపోతాయి.
ఇది ప్లేట్. పొగలు పొగలు వస్తున్నాయి కదా. ఎరగొట్టం, ప్రాపర్గా కూర్చొని తింటాం. సో ఇది ఈ వీడియో, మీరు నెల్లూరు చేపల పులుసు ట్రై చేయండి అండ్ కమెంట్ అండ్ లెట్ మీ నో మీకు ఎలా వచ్చింది సేమ్ రెసిపీ అనేది. నాకైతే చాలా బాగా వచ్చింది అనమాట. అండ్ ప్రతిసారి నేను మా అమ్మ కైండ్ ఆఫ్ రెసిపీని బీట్ చేయలేను. షీ కుక్ సో వెల్, అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ అమ్మ చేసేది అలానే అనిపించవచ్చు, కానీ నేను ప్రతిసారి ఆవిడ కైండ్ ఆఫ్ రెసిపీని క్రాక్ చేయాలని ట్రై చేస్తాను, కానీ నెవర్ హ్యాపెన్స్. సో అదే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.